नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा मुख्यांशाल चीरालो नाई ब्राह्मण सेवा संघ आध्र्यंलो कार्तीक वनभोजनालु हाजरैन वैसीपी इंचार्जी कर्णं वेंकटेश वेटपालंलो गड़प गड़पकी प्रभुत्व कार्यक्रमं हाजरैन वैसीपी इंचार्जी कर्णं वेंकटेश बीआरसी डीए बकायलु चेलिंचालनि कोर्तू यूटीएफ आध्र्यंलो ओंगोलु कलेक्टरेट एदुट धर्ना चीराल सेंट सेटानमस इंजनीरिंग कॉलेजी विद्यार्थुलकु 5G 6G कम्युनिकेशन टेक्नोलॉजी पै वेबिनार अक्रम लेआउटर्ललो स्थलालु कोनी मोसपोवद्दन्न बापट्ल डीएलपीओ पुली शरत बाबु चर्चे निर्माणानि अड्डुकुन्न चीराल मंडलं जांड्रपेट पंचायती अधिकारुलु पोलीसुल जोक्यंतो आंदोलन विरमिंचिन क्रैस्तवुलु नाई ब्राह्मण सेवा संघ आध्र्यंलो पट्टणंलोनी एस्जे रंगनायकुलु बापनम्म कल्याण मंडपंलो कार्तीक मास भोजनालु निर्वहिंचारु ई कार्यक्रमानिकि वैएसआरसीपी इंचार्जी कर्णं वेंकटेश मुनिसिपल चैर्मन जंजनं श्रीनिवासराव नाई ब्राह्मण सेवा संघ अध्यक्षुडु डाक्टर गुंटुपल्लि सुब्बाराव डाक्टर ताडिवलस देवराजु हाजरयारु సరే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాం ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే పోయిన సంవత్సరం నాన్నగారు వచ్చారు ఆ రోజు నేను మిస్ అయ్యా ఈసారి నేను వచ్చాను అంటే నాన్నగారు కంటే వద్దులే అనుకుని సో అనుకోకుండా యావనాన్ని మా అందరికి కూడా చేరవేసి మా అందరం కూడా ఇక్కడ ఆహ్వానించి మీ అందరితో పాటు ఆతిథ్యం స్వీకరిస్తున్నందుకు మీ అందరూ కూడా ఎంత అభిమానం చూపినందుకు పేరు పేరున కమిటీ వారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకి మా కౌన్సిలర్ సభ్యులకి మరియు మా చైర్మన్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇందాక దేవరాజు చెప్తా ఉన్నాడు, అంటే దేవరాజు అంటే మాకు ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ అప్పటి నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా కామాక్షి కేర్ అని చెప్పి కరోనా సమయంలో కూడా అందరికి కూడా సాయం చేయడం జరిగింది. ఒక మంచి వ్యక్తిత్వం వ్యక్తి లక్ష్మీనారాయణ అలయాస్ చిన్న, అంతేనా? ఎంతమందికి తెలుసు లక్ష్మీనారాయణ అని? ఎంతమందికి తెలుసు చిన్న అని? ఎక్కువ మందికి చిన్న అని తెలుసు. వారు నాన్నగారు ఇప్పుడు కాదు, నాన్నగారికి మొదటి నుంచి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి. నాకు పర్సనల్ కూడా బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. సరే ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం మనకి దూరం ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే చిన్న మొదటి నుంచి నాకు అలవాటైన వ్యక్తి మా కుటుంబ సభ్యులు. అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఒంగోలు కానివ్వండి, చీరాలు కానివ్వండి, తప్పకుండా దానికి ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాడు. నాకు కూడా స్వతంత్రంగా ఇది కరెక్టా ఇది కాదా అనేది కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి అంటే నేను చాలాసార్లు ఈ పిల్లల చదువు గురించి, నేను కూడా చిన్నప్పుడు చదువు గురించి చాలాసార్లు చూస్తూ ఉన్నాను. పిల్లలకి ముందు చిన్నపిల్లలకి దాదాపు 15 సంవత్సరాల దాకా వాళ్ళ అమ్మ నాన్న హీరోస్, వాళ్ళ నాన్న హీరో. అట్లా చూస్తాడు పిల్లడు, మా నాన్న ఏం చేస్తున్నాడు, మా నాన్న ఎట్లా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, కుటుంబంలో ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళనే పరిశీలన చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు నడక బాగుండి ఒక ప్రోగ్రామ్ చేస్తారో పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ వచ్చేస్తారు. సో తల్లిదండ్రులు మంచి వాతావరణం కల్పించాల్సిన మాత్రం తల్లిదండ్రులు అట్లాంటి వాతావరణం కల్పించడంలో మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం. ఇవాళ ఏమన్నా పిల్లలు చదువుకోకపోయినా ఏదైనా సమస్య ఇస్తే పిల్లలు మంచోళ్ళు కాదు, ఇవాళ యువతరం మంచిది కాదు, వాళ్ళు మంచోడు కాదు, ఇల్లు మంచోడు కాదు అనేది పిల్లల మీద ఇంటర్ నేర్చుకున్నాం. అది అక్కడ రా అక్కడే తప్పు దవలోకి వెళ్తున్నాం. 15 సంవత్సరాల దాకా పిల్లలు తల్లిదండ్రులకు ఏముండే చదువుకోవాలి. దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రూల్. ఎందుకు చెప్పారు 15 సంవత్సరాల వయసు దాకా కూడా వాడికి అన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పి, మంచి అలవాటు నేర్పి, మంచి విద్య నేర్పి, నడవడికి నేర్పి, సమాజం నేర్పిస్తే వాడి తర్వాత సైన్ అవుతాడు. ఈలోపే మనం వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇంట్లో. నేను అడితే సరిగ్గా లేదనుకో తండ్రి అభినందిస్తున్నాను. తప్పనిసరిగా మీ
మీ కార్యక్రమాల్లో మన కార్యక్రమాల్లో అందరి కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. అట్లాగే మరి ఇవాళ మనకి యువ నాయకులు మరి వెంకటేష్ గారు ఇక్కడ మన చీర నియోజకవర్గానికి వేరే చోట్ల ఎట్లా పోతుందని మనకు అదృష్టం దొరికింది. ఎట్లా అంటే బలరాం గారు లాంటి పెద్ద నాయకులు పెద్దల యొక్క అనుభవం యువతరం యొక్క పనితనం ఈ రెండు కలిస్తే చాలా ఉపయోగం. మనకు అట్లాంటి అనుభవం అట్లాంటి అవకాశం దొరికింది. ఇక్కడ బలరాం గారు ఎంత అనుభవం తెలుసు మీరు. నేను సార్ తోటి యాక్చువల్ ఇక్కడ అతనికి మనకి పది బడ్జెట్ సార్ తోటి అప్పుడు కలిసి కార్యక్రమం చేస్తున్నాను. అసలు నిజంగా ఆయన చూసి ఒక తండ్రిలాగా అనిపిస్తాడు, ఒకసారి ఒక గురువులాగా అనిపిస్తాడు, ఒక ఇంటి పెద్దలాగా ఎన్ని రకాలుగా ఆయన చాలా సింపుల్గా మాటలు కూడా చాలా సింపుల్గా మాట్లాడుతున్నాడు. వేరే పెద్ద నాయకుడు అంత సింపుల్గానే కాకుండా అన్ని ఇప్పుడు మన మన గౌరవం క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విషయాలు కూడా చాలా పట్టించుకొని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిఎస్ కమిటీ మెంబర్, మీరు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్, సార్తో కలిసి ఒక నెల ఒకసారి కూర్చొని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న ఒకరోజు ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం సార్. చిన్నగా ఇట్లా చూసుకుంటా మాటలు మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తా. సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నాడు కదా సార్, సమస్యలు అంటే సుబ్రహ్మణ్యం గారు చూస్తే చూడండి చూడండి చూస్తుంటారు. అందరూ వెళ్తున్నాం సార్, కొన్ని పైన చూసి డాక్టర్ గారు ఏం చెప్తుంది పైన కోట పైన చెప్తుంది ఏంది ఆ స్లాబ్ పైన చెట్టు ఉంటే అది ఇంకా పెరిగితే ప్రమాదం అవుతుంది దాన్ని తీసేయండి డాక్టర్ అంటే అది ఆయన చెప్పే అవసరం లేదు. అది కానీ అంత అంత చిన్న క్షేత్రస్థాయిలో కూడా ఆలోచించి అనుభవంతో చాలా సౌమ్యంగా అనుభవం ఆయన అనుభవంతో యువతరం పనితనంతో ఇవాళ మనం చీరాలు చాలా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇవాళ మనం ఒక ఐదారు సంవత్సరాల నాడు ఉన్న వాతావరణానికి ఇవాళ వాతావరణానికి తేడా చూస్తున్నాను. అంతా ఎవరు పనులు చేసుకుంటాం ఆయన కమ్ముగా తేడా ఉంటే పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మన మనసుని మాట్లాడుకుంటాం. వాళ్ళు కూడా అంతే, బాబు బాబు దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూడా అసలు పాప పాప తాపాలు కానీ అట్లాంటి ఏనాడు కనపడదు. బలరాం గారు కూడా అంతే మంచిగా మాట ఎవరు అందరితో మంచిగా మాట్లాడుకుంటారు. అంత మంచి నాయకత్వం కూడా మనకు రాజకీయంగా దొరికింది. ఖచ్చితంగా ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి వాళ్ళే మనకు కావాలి. గడబిడలు చేసి అన్నవాడు సొంత లాభం కోసం చిన్న చిన్న బండ్లు కూడా ఏది రోడ్డు పక్కన వాళ్ళు రోజు బాగా ఎక్కువ బండి పెట్టుకున్నట్టయితే అతను చాలా అదో స్థితిలో ఉన్నాడని ఎట్లా పోతున్నాడు. అట్లాంటి బండ్ల మీద కూడా ఎంతో దౌర్జన్యం చేసి పట్టణానికి ధర్మాన్ని సరి తెలుసు. కానీ అది అట్లాంటి వాతావరణం లేదు. మీలాంటి నాయకత్వమే ఖచ్చితంగా కోరుకుంటున్నాను బాబు. మీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు, తనని కూడా చిన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అతను మన చిరా నియోజకవర్గం బేడపాల వాసుదేవు గారు కూడా మనకు ఎంత అదృష్టం. అదేవిధంగా రాష్ట్ర నాయకుడు మార్కపురం వెంకటరామారావు గారు, కృష్ణమోహన్ గారు రాజశేఖర్ని ఎప్పుడైనా ఎప్పుడు సహకరిస్తూ ముందుంటారని కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి చీరాల పేర నాయబ్రహ్మ సేవా సంఘ పట్టణ కార్యవర్గ సభ్యులందరికీ కూడా వేటపాలెం పంచాయతీ 2వ సచివాలయం పరిధిలో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శర్మ, పంచాయతీ సెక్రటరీ హరిబాబు, ఏపీఎం శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ సురేంద్ర, వేటపాలెం వైసీపీ నాయకులు అందే కృష్ణ, జిడిగో మస్తాన్, షకిల్ షమీం, మాజీ సర్పంచ్ మున్నంగి అరుణ్ కుమార్, పృథ్వీ చంద్రమోహన్, ఖాదర్ మ్యాచెస్, దేశాయపేట మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య, మాజీ ఎంపీపీ చెల్లా జనార్దన్, జమ్మి ప్రసాద్ రెడ్డి, ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, రామన్నపేట సర్పంచ్ కందేటి రమణమ్మ, జంగిలి రాముడు, ఆవుల అశోక్, రొండా భరత్, మంతు రాఘవ, మాజీ సర్పంచ్ బట్ట లీలాప్రసాద్, లీలా శ్రీధర్, మంతు రాఘవ పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో పీఆర్సీ డీఏ బకాయిలు, ఏపీజీఎల్ఐ పీఎఫ్ చెల్లింపులు తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. తక్షణం సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
చీలాల సెయింట్ థామస్ ఎటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు 5G 6G కమ్యూనికేషన్ టెక్నాలజీపై వెబినార్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ప్రపంచ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఈసీఈ విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ చాప్టర్ ఆధ్వర్యంలో 5G 6G టెక్నాలజీ ఏ రీసెర్చ్ ప్రాస్పెక్టివ్ అనే అంశంపై వెబినార్ నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. వెబినార్లో హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిఎన్ రావు మాట్లాడారని హెచ్ఓడి డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. వెబినార్కు డాక్టర్ డివిఎన్ సుకన్య కన్వీనర్గా వ్యవహరించారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కొని మోసపోవద్దని బాపట్ల డిఎల్పీఓ పులి శరత్ బాబు సూచించారు. బాపట్ల మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా వేసిన లేఅవుట్లను పరిశీలించారు. ఆయా లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దని చెప్పారు. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ హస్తినాపురం సర్వే నెంబర్ 550/2లోని రిజిస్ట్రేషన్ భూమిలో చర్చి నిర్మాణాన్ని పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. పంచాయతీ అధికారుల తీరును నిరసిస్తూ చీరాల ఒంగోలు రహదారిపై క్రైస్తవులు బైఠాయించి నిరసనకు దిగారు. అనంతరం చీరాల 1వ పట్టణ సీఏ మల్లికార్జునరావు జోక్యంతో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో ఆందోళన విరమించారు. శాసన చెల్లారు కదా కాదని చెప్పి ఆ అధికారులు ఉంటే ఒక 2 నిమిషాలు పిలిపిస్తే వాళ్ళతో మా చెప్తాను. దీనిపై అధికారం అక్కడికి వెళ్ళి అడగండి అంటారు. నేను అదే సార్ ఇప్పుడు ఇక్కడైనా కానీ మా కొడుకు కొద్దిగా మేము వినిపించుకోవాలి కానీ సమస్య పరిష్కారము రోడ్డు మీద కూర్చుంటే కుదరదు. తమ్ముడు మాస్టర్గా ఉంటాడు అనుకుంటూ నేను పెట్టుకుంటూ అక్కడే మేము 100 మంది అప్పటి నుంచి ప్లాన్ అప్పుడు 2010లో జయించాను పంచాయతీలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వేటపాలెంలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. బీఆర్సీ డీఏ బకాయిలు చెల్లించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నా. చీరాల సెయింట్ థామస్ ఎటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు 5G 6G కమ్యూనికేషన్ టెక్నాలజీపై వెబినార్. అక్రమ లేఅవుటర్లలో స్థలాలు కొని మోసపోవద్దన్న బాపట్ల డీఎల్పీఓ పులి శరత్ బాబు. చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్న చీరాల మండలం జాండ్రపేట పంచాయతీ అధికారులు పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించిన క్రైస్తవులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.